హలో ఎవరీవన్, ఈరోజు మనం ప్లెయిన్ స్కేల్ పైన ఇంకో ప్రాబ్లం చెప్పుకుందాం. కన్స్ట్రక్ట్ ఏ స్కేల్ ఆఫ్ ఆర్ఎఫ్ 1/60. సో ఆర్ఎఫ్ వాల్యూ ఇస్తాడు 1/60 టు రీడ్ యాడ్స్ అండ్ ఫీట్ అండ్ లాంగ్ ఎనఫ్ టు మెజర్ అప్ టు 5 యాడ్స్. సో ఇందులో మనకి యాడ్స్ అలాగే ఫీట్ ఈ రెండు మెజర్మెంట్స్, ఈ రెండు యూనిట్స్ అనేవి ఈ స్కేల్లో ఉండాలన్నమాట. ఉంటూ మనకి అప్ టు 5 యాడ్స్ వరకు మెజర్ చేయగలిగి ఉండాలి ఈ స్కేల్తో. నెక్స్ట్ మార్క్ 3 యాడ్స్ 1 ఫీట్. 3 యాడ్స్ 1 ఫీట్ని ఆ స్కేల్లో మార్క్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ థింగ్ కావాల్సింది ఈ రెండు యూనిట్స్ మధ్యన రిలేషన్, యాడ్స్ అండ్ ఫీట్. 1 యాడ్ ఈక్వల్ టు 3 ఫీట్. సో ఒక యాడ్ అంటే 3 ఫీట్ అన్నమాట. నెక్స్ట్ థింగ్ మనకు కావాల్సింది లెంత్ ఆఫ్ ది స్కేల్. దీనికి ఫార్ములా ఆర్ఎఫ్ ఇంటూ మ్యాక్సిమం లెంత్. మనకి ఆర్ఎఫ్ వాల్యూ ఇస్తాడు 1/60, మ్యాక్సిమం లెంత్ 5 యాడ్స్. సో 5 యాడ్స్ ఇది యాడ్స్, ఈ వాల్యూ యూనిట్స్ అనేది యాడ్స్. సో మనకి రెండు మల్టిప్లై చేస్తే ఏది వస్తుందో అది కూడా యాడ్స్లో వస్తుంది అన్నమాట. 1/60 × 5 0.08. సో ఇప్పుడు మనకి ఇది యాడ్స్లో వచ్చింది కాబట్టి దీన్ని మనం ఫీట్స్ కింద మారుస్తాం. × 3, 1 యాడ్ ఈక్వల్ టు 3 ఫీట్ కాబట్టి × 3 చేస్తున్నాం. 0.25, ఇది 0.25 ఫీట్ అన్నమాట. దీన్ని మనం ఇంచెస్ కింద మార్చాలి. 1 ఫీట్ అంటే మనకి 12 ఇంచెస్ × 12. సో 3 ఇంచెస్ అన్నమాట, ఈక్వల్ టు 3 ఇంచెస్. మనకి సెంటీమీటర్స్లో కావాలంటే × 2.5 7.5 సెంటీమీటర్స్. ఇది ఇలాగ స్టెప్ బై స్టెప్ మార్చుకుంటేనే మంచిది, మీకు అలవాటు అవుద్ది అనమాట ఒకదానికొకటి రిలేషన్స్. ఇప్పుడు యాడ్స్కును ఫీట్కి, ఫీట్కును ఇంచెస్కి, ఇంచెస్కును సెంటీమీటర్స్కి ఆ రిలేషన్ మీకు అలవాటు అవుతుంది. ఈ 7.5 సెంటీమీటర్స్ స్కేల్ అనేది మనం డ్రా చేసుకోవాలన్నమాట. ఇది 7.5, దీనికి మనం 3 mm మార్క్ చేసుకోవాలి విడ్త్. సో ఇది 7.5 mm లెంత్ అనమాట. ఇప్పుడు మనం దీన్ని 5 పార్ట్స్గా కట్ చేయాలి. సో 5 పార్ట్స్గా కట్ చేయాలి అంటే మనం లైన్ డివైడింగ్ మెథడ్ యూస్ చేస్తాం. ఈ కార్నర్ నుంచి ఒక లైన్ డ్రా చేస్తాం, యాంగిల్ ఎంతైనా పర్లేదు, ఈ లెంత్ ఎంతైనా పర్లేదు. నెక్స్ట్ కంపాస్ తీసుకుంటాం, కంపాస్లో ఎంతో కొంత లెంత్ సెట్ చేసుకుంటారు, ఇది ఎంతైనా పర్లేదు. దీంతో మనం 5 పార్ట్స్ అనేవి చేస్తాం. 1, 2, 3, 4, 5 ఇది లాస్ట్ పార్ట్. లైన్ డివైడింగ్ మెథడ్లో లాస్ట్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లాస్ట్ పాయింట్ జాయిన్ చేయాలన్నమాట. సో ఈ రెండు జాయిన్ చేస్తాం. ఇప్పుడు ఇదే ఇంక్లినేషన్తోనే ప్యారల్ లైన్స్ డ్రా చేస్తాం నెక్స్ట్ పాయింట్కి. ఎప్పుడూ ఈ పాయింట్ అనేది 0 అవుతుంది. నెక్స్ట్ పాయింట్ 1, 2, 3, 4 ఇవి 4 యాడ్స్ అన్నమాట. ఇది 5th యాడ్. ఈ 5th యాడ్ని మళ్ళీ మనం సబ్ డివైడ్ చేస్తాం. 1 యాడ్ ఈక్వల్ టు 3 ఫీట్. దీన్ని 3 డివిజన్స్ చేయాలి ఈ పార్ట్ని. ఇక్కడ మళ్ళీ లైన్ డివైడింగ్ మెథడ్ యూస్ చేస్తాం. ఈ కార్నర్ నుంచి ఒక లైన్ డ్రా చేస్తాం, యాంగిల్ ఎంతైనా పర్లేదు, లైన్ లెంత్ ఎంతైనా పర్లేదు. కంపాస్ తీసుకుంటాం, కంపాస్ తీసుకొని లెంత్ ఎంతో కొంత సెట్ చేసుకుంటాం. ఆ లాస్ట్ పాయింట్, ఈ లాస్ట్ పాయింట్ జాయిన్ చేస్తాం సేమ్ ఇంక్లినేషన్తో నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు ఈ ఫస్ట్ బ్లాక్ దగ్గర ఒక లైన్ డ్రా చేస్తాం, ఇవి సబ్ డివిజన్స్ అని ఇండికేట్ చేస్తూ. ఈ లైన్ కింద సబ్ డివిజన్స్ మార్క్ చేస్తాం. సో ఈ లోపల మళ్ళీ ఒక లైన్ డ్రా చేస్తాం మనం, ఒక హారిజాంటల్ లైన్. అలాగే ఇక్కడ కూడా ఫస్ట్ది ఖాళీ ఉంచేస్తున్నాం. ఇక్కడ 0, 1, 2, 3 ఇవి ఫీట్స్, ఇవి యాడ్స్ అనమాట. ఇప్పుడు మన స్కేల్ అయిపోయింది కాబట్టి 3 యాడ్స్ 1 ఫీట్ అనేది మార్క్ చేస్తాం. 3 యాడ్స్ అనేది ఇక్కడ థర్డ్ డివిజన్ దగ్గర మార్క్ చేసుకుంటాం. 1 ఫీట్ అంటే ఇక్కడ ఈ ఫస్ట్ డివిజన్ అనమాట. 0 తర్వాత 1 పాయింట్ ఎక్కడ ఉందో అది. ఇది 3 యాడ్స్ 1 ఫీట్. ఇప్పుడు కింద మనం మార్కింగ్ చేసుకోవాలి, స్కేల్ తాలూకు మార్కింగ్స్. ఇవి ఫీట్ కాబట్టి ఇక్కడ మనం ఫీట్ అని రాస్తాం, ఇవి యాడ్స్ కాబట్టి ఇక్కడ యాడ్స్ అని రాస్తాం. ఈ మధ్యలో ఆర్ఎఫ్ వాల్యూ అనేది రాయాలి, ఆర్ఎఫ్ ఈక్వల్ టు 1/60. దీంతో మన ఆన్సర్ అనేది అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.